భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర వెంకటరమణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదన్ చారి, బసవరాజు సారయ్యతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే భూపాలపల్లి వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఇంకింత చెందాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ కార్యకర్తలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం మనందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేరేద్దామని అందరూ కూడా కోరుకుంటూ, జిల్లాగా ఏర్పడ్డటువంటి మన భూపాలపల్లి ఈ రోజు 11 కిలోమీటర్ల పట్టణంగా తయారవడం అనేది ఒక అద్భుతం కాబట్టి దీని గౌరవాన్ని పెంచుకుందాం, ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. అందుకనే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవడంలో మనమందరం కూడా పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు, సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4TV న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.